హాయ్ ఫ్రెండ్స్, మోటోప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య నేను ఒక రెండు వీడియోస్ అనేటువంటిది ఆల్గో సాఫ్ట్వేర్ మీద చూడటం జరిగింది. ఈ వీడియోస్ కూడా అరిసెల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తివి. అయితే ఈ అరిసెల్ యూనివర్సిటీ ఈ ఆల్గో సాఫ్ట్వేర్స్ గురించి చాలా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈయన ఇప్పుడు వస్తున్నటువంటి కొత్తగా ట్రేడింగ్లోకి వస్తున్నటువంటి వాళ్ళకి ఈయన చెప్పేటువంటి మాటలు కొంచెం అట్రాక్టివ్గా ఉండొచ్చేమో, కానీ గతంలోనే 2 సంవత్సరాల క్రితమే ఈ అరిసెల్ యూనివర్సిటీ ఒక ఇది చేయడం అనేటువంటి జరిగింది. అప్పుడే ఆల్గో సాఫ్ట్వేర్ని తీసుకుని వచ్చి కాంపౌండింగ్ డివిజన్స్ అని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా తను కనుక్కున్నటువంటి 8 సంవత్సరాల నుంచి కనుక్కున్నటువంటి ఈ ఆల్గో సాఫ్ట్వేర్ని సపోర్ట్ చేస్తూ యూట్యూబ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఆయన కనుక సపోర్ట్ చేస్తే తద్వారా ట్రేడర్స్ కమ్యూనిటీకి మనం హెల్ప్ చేసినటువంటి వాళ్ళం అవుతాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. వాస్తవానికి వీళ్ళందరూ కూడా బిజినెస్ మోడ్లోనే ఎక్కువగా వస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను కూడా ఏంటంటే, నేను ఇంతకుముందు ఫ్రీగా అన్ని రకాలుగా చెప్పి కూడా పెద్దగా ప్రయోజనం లేదు కాబట్టి బిజినెస్ మోడ్లోకి వచ్చేసాను నేను కూడా. సో కాబట్టి నేను బిజినెస్ చేస్తూ వాడు బిజినెస్ అని చెప్పేసి ఇట్లా అట్లా అంటూ కూడా కరెక్ట్ కాదు. కానీ వాస్తవికత అనేటువంటి దాన్ని మనం తెలియచేయాలి. మన ఛానల్ యొక్క కాన్సెప్ట్ అదే కాబట్టి. గతంలో ఆయన ఏమన్నారు, ఈ ఆల్గో సాఫ్ట్వేర్ తీసుకునేటప్పుడు మినిమం 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయలు మనీ అనేటువంటిది ఉండాలి. దాన్ని ఆటోమేటిక్గా ఆల్గో సాఫ్ట్వేర్ ట్రేడ్స్ చేసుకుంటూ పోతుంది, ఒక్కసారి కాంపౌండింగ్ చేసుకుంటూ పోతుంది అని అన్నారు. అసలు కాంపౌండింగ్ చేసుకుంటూ పోవటం అనేది ట్రేడింగ్లో ఒక పెద్ద రిస్కీ టాస్క్. అసలు కాంపౌండింగ్ ద్వారా ట్రేడింగ్ అనేటువంటిది చేయకూడదు అన్నమాట. ఎందుకని చేయకూడదు అని అంటే, మీరు ఒక 10 రోజుల పాటు లాభాలు వచ్చి ఆ లాభాలు మొత్తాన్ని కాంపౌండింగ్లో కనుక మీరు ఇన్ఫ్లక్స్ కనుక చేస్తే, అక్కడ కనుక మీరు మనీని కనుక లూజ్ అయితే, అంటే మీరు స్టాప్ లాస్ హిట్ అవటం లేకపోతే సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ద్వారా ఆ వచ్చినటువంటి డబ్బులు మొత్తం కూడా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాంపౌండింగ్ బేస్డ్ ట్రేడింగ్ అనేటువంటిదే హైలీ రిస్క్ టాస్క్ అని చెప్పేసి అనుకోవాలి. మరి ట్రైనర్గా ఉన్నటువంటి వాళ్ళు అత్యంత ఆశను చూపించేటువంటి కోణంలో చెప్పేటువంటి మాటల ద్వారానే కాంపౌండింగ్ అని అంటారు. మరి ఈ కాంపౌండింగ్లో 1 లక్ష రూపాయలు క్యాపిటల్ కనుక పెడితే 1 సంవత్సరానికి 1 కోటి రూపాయలు అవుతాయి, 5 లక్షలు కనుక పెడితే 5 కోట్లు అవుతాయి అని చెప్పేసి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఏదో మొత్తానికి గాల్లో లెక్కలు అన్నీ కూడా చూపించడం జరిగింది. ఈయన మాటలకి అట్రాక్ట్ అయ్యి నాకు తెలిసినటువంటి ఒక మన ఫాలోవర్ ఆ 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ కనుక చేసి ఆ ఆల్గో సాఫ్ట్వేర్, అంటే ఆల్గో సాఫ్ట్వేర్ కొనుక్కున్నాడు, దానికి ప్రైస్ పెట్టారు అయ్యని వేరే విషయం, సరే అమ్ముకుంటే అమ్ముకున్నాడు, దాని ద్వారా ప్రాఫిట్ అనేటువంటిది వస్తే మంచిదే కదా. కానీ 2 లక్షల రూపాయలు ఒక దెబ్బకు హామ్ఫర్ట్గా అయిపోయేయడం జరిగిందనమాట. సో అక్కడ రిజల్ట్ అనేటువంటిది సరిగా లేదు. ఇప్పుడు చేసేటువంటి ఈ వీడియోస్లో ఈ అరిసెల్ గారు ఏం చెప్తున్నారు, ఈ యొక్క వీడియో అంతకుముందు మనము ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము, కానీ మార్కెట్ హై వాల్టాలిటీ ఫ్లక్చుయేషన్స్ కారణంగా కొంత నష్టపోవడం అనేటువంటిది, లాస్ వచ్చింది రావటం అనేటువంటిది జరిగింది అని చెప్పారు. అంటే ఆయన ఆ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఏమన్నా 1 లక్ష 1 కోటి రూపాయలు వస్తుంది అని అన్నాడు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏమన్నా హై వాల్టాలిటీస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో అది సరిగా వర్కౌట్ కాలేదు అని చెప్పేసి చెప్తారు. ఇది ఎంతవరకు భావ్యం? ఇప్పుడు మార్కెట్ అనేటువంటిది హై వాల్టాలిటీ ఉంటుంది కదా ఎప్పుడైనా సరే. సరే వీటన్నింటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఇంకొక ఆల్గో సాఫ్ట్వేర్ని తీసుకుని వచ్చాము అని చెప్తున్నారు. మరి ఇదైనా సరే పర్ఫెక్ట్గా పనిచేస్తుందన్న గ్యారంటీ ఏంది? 1 సంవత్సరం తర్వాత దీంట్లో కూడా బగ్స్ వచ్చినాయను మరొకటి కారణాలను చూపించేసి ఇది ఫెయిల్ అయిందని చెప్పి ఇంకొక సాఫ్ట్వేర్ని తీసుకొని వస్తే, అంటే ఈ మాట వీళ్ళు ఎందుకు వాడుతున్నారు అని అంటే, ఆల్రెడీ ఆల్గో సాఫ్ట్వేర్ని ఇంతకుముందు కొనుక్కున్నారు, లక్షల్లో ఇన్వెస్ట్ చేసి మొత్తం డబ్బులు పోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ ప్రాపగాండా చేస్తారు కదా. సో నెగిటివ్ ప్రాపగాండా చేయకుండా ఒకటి, మళ్ళా ఇట్లా లాస్ అయినటువంటి వాళ్ళని మళ్ళీ ఆశలు కల్పించి వాళ్ళని మళ్ళా రీబ్యాక్ చేయాలి. అంటే వాళ్ళు కనుక వీళ్ళకి కనుక ఫోన్ కనుక చేస్తే మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ ప్రైస్లో సగం తగ్గించి మీకు ఇస్తామని, ఇది ఒక బిజినెస్ టెక్నిక్. ఈ తప్ప ఏమీ లేవండి, దాదాపుగా ఈ విధంగా జరుగుతూ ఉంది. ఎప్పుడైనా సరే ఒక ట్రైనరు 100 రకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఉండకూడదు. మీరు ఆల్గో సాఫ్ట్వేర్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు అనుకోండి, ఆల్గో సాఫ్ట్వేర్కైనా మీరు ఇచ్చేటువంటి కమాండ్స్ ఏంటి? మూవింగ్ యావరేజ్ 7x7 చేయాలి, లేకపోతే సూపర్ ట్రెండ్ బేస్డ్, లేకపోతే ఫిబొనాసి రిట్రేస్మెంట్ బేస్డ్, ఏదో ఒకటి ఆర్ఎస్ఏ బేస్డ్, ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది దానికి ఇస్తారు కదా.
ఆ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటుంది. కానీ మనం ఇండివిజువల్గా చేసేటప్పుడు అక్కడ మన సైకలాజికల్ కారణంగా ఎమోషన్స్ అనేటువంటి ఆల్గోలో ఉండవు ఉండవు అని అంటున్నారు. కానీ మంచిదే, ఎమోషన్స్ లేకపోతే మంచిదే. కానీ మీరు ఒక స్ట్రాటజీని సరిగా మీ మైండ్కి కనుక ట్రైన్ చేయగలిగితే, అసలు ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనేటువంటి అండర్స్టాండింగ్కి మీరు వచ్చినప్పుడు ఈజీగా ఎంట్రీ దొరికినప్పుడు మంచి సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఏం లేకుండా ఆల్గోలో రేపేం చెప్తారు, ఫస్ట్ ఏమైనా హై వాలటాలిటీస్ కారణంగా ఫస్ట్ తీసుకొచ్చినటువంటి ఆల్గో ఫెయిల్ అయిందని చెప్తున్నారు. సెకండ్ ఫెయిల్, ఇది కూడా ఫెయిల్ కాదన్న గ్యారంటీ ఉంది. అప్పుడు మీరేం చెప్తారు, హై వాలటాలిటీ కాదు, మార్కెట్ అనేటువంటిది ఒక డైరెక్షన్ వెళ్ళి అక్కడ కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి మన ఆల్గో వర్కౌట్ కాలేదు అని చెప్తారు. మరి కాలం వృధా, లక్షల లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బు వృధా, ఇవన్నీ వృధానే కదా. కాబట్టి జస్ట్ వీళ్ళకంటూ ఓన్ ఐడియాలజీస్ ఇట్లాంటి అంటూ ఏమి ఉండవు. సహజంగానే వాళ్ళు ఏదో సూపర్ ట్రెండో లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. వెళ్ళండి కూడా మంచిదే, కానీ వాటినే బేస్ చేసుకుని ఆల్గో తీసుకుని వచ్చి ఆల్గోలో చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఉంది అనేటువంటి కోణంలో దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని ఒక 25,000 రూపాయలకు అమ్ముకొని బిజినెస్ చేయటం అంత దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి లేదు. నిజానికి చాలామంది రకరకాలైనటువంటి మాటలు చెప్పి ఇప్పుడు ఎక్కువగా కోర్సులు ఇవన్నీ కూడా అమ్ముకుంటూ ఉన్నారు, మెంటార్షిప్స్ అంటున్నారు, రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ని తీసుకొని వచ్చి కోర్సుల రూపంలో అమ్ముకుంటున్నారు. బట్ స్టాక్ మార్కెట్లో ఒక్కొక్కడు 4-5 కాన్సెప్ట్స్ని ఉన్నాయి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. బట్ ఎప్పుడైనా సరే ఒక ట్రైనర్కి ఒక ట్రైన్ సరిగా ఇచ్చేయాలి అనుకున్నప్పుడు ఒక కాన్సెప్ట్ ఈస్ బెస్ట్ అన్నమాట. ఒక కాన్సెప్టే సక్సెస్ఫుల్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ కనీసం 3 సంవత్సరాల పాటైనా సరే పనిచేయాలి. మరి అటువంటిది ఏమి లేకుండా ఇప్పుడు ఎస్ఎంసీ కాన్సెప్ట్ ఉన్నది, అదే ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ అసలు వర్కౌట్ అవుతుందా? నిజంగా ట్రెండీ మార్కెట్లో ఒక్కోసారి వర్కౌట్ కాదు. అలాగే ఐసీటీ కాన్సెప్ట్ ఉన్నది, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అని ఈ హెచ్ఎఫ్టి అనేటువంటిది ఇంకో కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. కాబట్టి ఇవన్నీ కాన్సెప్ట్స్ అని మారుతూ ఉంటాయి. కానీ కాన్సెప్ట్ అనేటువంటిది మార్చడం ద్వారా తద్వారా కోర్సు అనేటువంటిది కొత్త కోర్సు వెళ్ళి ఎంటర్ అయినప్పుడు డబ్బులు ఈ ట్రైనర్స్ సంపాదించుకోవడానికి కావాల్సిన అవకాశాలు సదుపాయాలను సమకూర్చుకోగలుగుతున్నారు. బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్, ఇది మంచి పరిణామం అనేటువంటిది కాదు. ఎవరైనా సరే, ట్రైనర్ అయినా ఎవరైనా సరే, ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ని ఒకవేళ అమ్మాలి అనుకుంటున్నప్పుడు ఆ కాన్సెప్ట్ని అమ్ముకోండి. అంతేగాని ఈ కాన్సెప్ట్ ఇక్కడ పనిచేస్తుంది పనిచేయట్లేదు కాబట్టి ఇదిగో దీన్ని ఇంకొంచెం మెరుగుదిద్ది ఇంకో కాన్సెప్ట్ని ఇంప్రూవ్ చేశాను అని అంటాం. ఓకే బాగానే ఉంది. మరి వాళ్ళు 25,000 రూపాయలు పెట్టేసేసి ఆ కాన్సెప్ట్స్ని నేర్చుకున్నటువంటి వాడికి అది వృధా అయిపోతుంది కదా. నువ్వు కొత్త కాన్సెప్ట్ తీసుకుని వస్తావు, అది కూడా లాంగ్ రన్లో కొంతకాలం అన్న 3 సంవత్సరాలన్నా మినిమం పనిచేస్తుంది అన్న గ్యారంటీ ఏంటి? గ్యారంటీ లేదు కదా. సో దాట్ ఇటువంటి వాటిని ఎప్పుడు కూడా మనం నమ్మే పరిస్థితిలో ఉండకూడదు. బాగా కూలంక్షంగా ఆలోచన అనేటువంటిది చేయాలి. ఆలోచన చేసిన మాత్రమే డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ఉండాలి. ఒక ట్రేడర్ ప్రొఫెషనల్గా మారాలి అనుకున్నప్పుడు 100 రకాలైనటువంటి కాన్సెప్ట్స్ని కనుక మీరు నేర్చుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఇన్ ద రియల్ మనీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వేర్ ఈస్ ద ఎంట్రీ అండ్ వేర్ ఈస్ ద స్టాప్ లాస్. సో దట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ఎవ్రీ వన్ దట్ ఇటువంటి వాటిని బేస్ చేసుకొని మీరు ఏదైనా సరే కోర్సెస్ కావచ్చు, కాన్సెప్ట్స్ కావచ్చు, ఇవన్నీ నేర్చుకోవాలి, ఆల్గో కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు బిఫోర్ దాట్ యూ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ టు యాక్ట్ అకార్డింగ్ టు యువర్ టు దేర్ కోర్సెస్. సో బ్లైండ్గా ఎవరిని నమ్మవద్దు, ఎవరినైనా సరే, నన్నైనా సరే ఎవరిని నమ్మవద్దు. కూలంక్షంగా ఒక అవగాహనతోటి ముందుకు వెళ్ళిపోండి. సంవత్సరానికి ఒక్కొక్క కొత్త కాన్సెప్ట్స్ని తీసుకొని వస్తే అవి ఖచ్చితంగా వర్కౌట్ అనేటువంటివి కావు. అవి బిజినెస్ మోడ్లో, బిజినెస్ బేసిక్ ప్రిన్సిపల్స్లో వాళ్ళు బిజినెస్సే చేస్తున్నారు అనేటువంటి దాన్ని మీరు అవగాహనకు తెచ్చుకోండి. థ్యాంక్ యూ.